भारतीय जनता पार्टी अच्छे राष्ट्र राष्ट्रीय इकड़े दशाबाल कल प्राता विवल इकड़े चैतन्य इकड़े सम्मिलित जीवन का भारतीय जनता पार्टी लाटी कंजर्वेटिव अटे पूर्ति संकुचित प्रात मनोभावाल सरपोन राजकीय पार्टी की तेलंगा भविष्य में इपू का भविष्य में स्थानी उ साजिक कोण चुनाव प्राप्त में उड़ेट नेपथ्य प्रजा आलोचना विधान भारतीय जनता पार्टी राष्ट्र की अवकाश दक्षिण भारत देश में अवकाश అనైతిక చర్యలకు పాల్పడి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి సారథ్యంలో ఆయన నేతృత్వంలో ఆయన ఆడించిన నాటకంలో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సంభవించడానికి సరిపడ తెలుసు. ఇది గొప్ప ఉదాత్తంగా చాలా ఉండగా చాలా నైతికంగా రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వమే లేదు వాళ్ళ. అందువల్ల దక్షిణ భారతదేశంలో ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన ఏ ప్రయోగాల మూలంగా కూడా ప్రజలు వాళ్ళకు పట్టం కట్టినటువంటి పరిస్థితి లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. కర్ణాటకలో వాళ్ళు చేసిన ప్రయోగం అంతా కూడా అనైతికమైన ప్రయోగం, అవినీతి ప్రయోగం, ప్రజాతీర్పును భంగపరిచిన ప్రయోగం. దానికి మూలం చెల్లిస్తారు లేదు. తెలంగాణలో ఏనాటికైనా భారతీయ జనతా పార్టీ పాత్ర తోడు పెళ్లి కొడుకు పాత్రనే. అసలు తమ జరిగేదాకా కనిపిస్తుంటారు తోడు పెళ్లి కొడుకును లాంఛనంగా పీఠం మీద కనిపిస్తుంటారు. అందుకని బీజేపీ ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ జాతీయ అధ్యక్షుడు తీసుకొని వచ్చి పాలమూరులో వాళ్ళు చేసిన గీతాంత పర్యటన దానికి హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి వివిధ ప్రాంతాలకు వెళ్ళి కార్లలో తోలుకొచ్చుకున్న జనాలు కార్ల కిరాయిలకు తెచ్చుకున్న టెంట్లతోన బయట నుంచి వచ్చిన జనాలతో నన్ను ఆ రోజు నడిచి అపోమానపడేదో జనం లోకం అంతా ఉంది అనిపించి ఏదో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసి నిన్న సభ పెట్టి పాలమూరులో ఆ సభలో వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్టు ఇప్పుడు నడ్డాని నా చదివినటువంటి ఉపన్యాసం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అపరిపక్వమైనటువంటి బీజేపీ నేత రాసిచ్చినటువంటి స్క్రిప్ట్. రే ఇప్పుడు గడ్డకో గడ్డనరకు రాహుల్ గాంధీ చెప్పబోయేది కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ నేత రాసిచ్చే స్క్రిప్ట్. ఈ సమాజం మీద కానీ ఇక్కడి వెత్తల మీద కానీ వాళ్ళు ఏనాడు మనసు పెట్టి ఒక రాజకీయ పరిష్కారాలు చూపించిన నేతలు కాదు, వాళ్ళకి అవగాహన లేదు. ఇవ్వడండి నడ్డ ఆ పార్టీకైనా జాతీయ అధ్యక్షుడు అయితే కావచ్చు కాక, కానీ ఈ దేశ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా. కేసీఆర్కు తెలంగాణ ప్రభుత్వానికి అవార్డులు ఇచ్చింది, ప్రశంసలు ఇచ్చింది, పార్లమెంట్లో చెప్పింది. సిగ్గు లేకుండా నైతికత లేకుండా ఇష్టం వచ్చినట్లు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడై ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని మాట్లాడతాడు. సిగ్గు శరం ఉంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కదా నువ్వు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, మిమ్మల్ని ఎవడు కట్టేసినాడు? ఆధారాలు ఉంటానంటే బయటపెట్టి మాట్లాడవచ్చు కదా, చర్యలు తీసుకోవచ్చు కదా. ఈ దేశంలో దేన్నైనా కూడా విచారణ చేసి చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉండేటువంటి సంస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. ఒక సగటు వీధిన మాట్లాడేటువంటి వీధి రౌడి మాట్లాడేటువంటి మాట్లాడతాడా జాతీయ పార్టీ అధ్యక్షుడు? సిగ్గుచరం లేకుండా మీరే కదా ఈ దేశంలో ఇంటింటికి మంచినీళ్ళు శుభ్రమైన నీళ్ళు ఇచ్చిన ఘనత ఒక భారతదేశంలో తెలంగాణలో ఉంది అని మొన్నటి మొన్న మీ కేంద్ర మంత్రి చెప్పినాడు కదా, మీ ప్రభుత్వ మంత్రి చెప్పినాడు కదా, పార్లమెంట్ సాక్షిగా చెప్పినాడు కదా, నీతి ఆయోగ్ ప్రశంసించింది కదా, ఇక్కడ ఐటీ విధానాన్ని ప్రశంసిస్తుంది, ఇక్కడ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసిస్తుంది, పది గ్రామాలు ఇక్కడ జల వనరులను ప్రశంసిస్తుంది, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును మీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి సిడబ్ల్యూసి వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ప్రశంసించింది. గజ్వేల్కు మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి ప్రశంసించిపోయే మొన్న నితిన్ గడ్కరీ గారు వచ్చి ప్రశంసించిపోయి తెలంగాణలో పెరిగినటువంటి జల సంపద ఎంత గొప్పగా ఉందని చెప్పి ఆయన ఉదహరించిపోయే ఒక నోటితో పొగిడి అదే ప్రభుత్వం ఒక నోటితో పొగిడి అదే ప్రభుత్వానికి పార్టీగా ఉండేటువంటి అధికార పార్టీ అధ్యక్షుడు ఈ దేశంలో వివరిస్తారంటే మీరు శరీరంలోని నాలుకతో మాట్లాడుతున్నారా, శరీరంలోని ఇంకో భాగంతో మాట్లాడుతున్నారా? సిగ్గు చరముండాలి మాట్లాడడానికి ఏ నైతికతతో మాట్లాడతారు? ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? మేము మాట్లాడదలుచుకుంటే మేము అనదలుచుకుంటే మాకు మాటలు రావా?
వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఓపిక పడుతున్నాం మేము. మీరు మాతో బలవంతంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని. మా జాతీయ అధ్యక్షుడు వచ్చి మా ప్రాంతానికి వచ్చి మా ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించి మాట్లాడినాక నిందలు వేసినాక మేము జవాబు చెప్పమని కూర్చోవాలన్నా. ఎవరండి ప్రధానమంత్రి గారు? అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి దుర్మార్గుడు కదా, అపహాస్యం చేయలేదా తెలంగాణను? తల్లి పెట్టాను కానీ తల్లి చచ్చిపోయిందని హేళన చేయలే, తలుపులేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిందని చాలా చులకనగా నీచంగా మాట్లాడలే, అధమ స్థాయిలో మాట్లాడలే? తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు ఉందా? కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా రాష్ట్రం చేస్తుందని మరి సిగ్గుచరం ఉందా మాట్లాడానికి? మొన్ననే కదా లెక్కలు బయట పెడితే మొత్తం 8 లక్షల కోట్లు రాష్ట్రం నుంచి 7.5 కాలంలో కేంద్రానికి పోతే దాంట్లో సగం కూడా రాలేదని ఆధారంతో ముందు పెట్టినాం కదా, సిగ్గుచరం లేదా? ఎట్లా మాట్లాడతారు? మేము ఇప్పుడు అది చెప్పినామా లేని డిగ్రీల గురించి మా ముఖ్యమంత్రికి? పిహెచ్డీ లేకుండా పిహెచ్డీ ఉంది మా ముఖ్యమంత్రిగా చెప్తావా? లేని డిగ్రీలు మాట్లాడుతావా? సాక్షాత్తు ప్రధానమంత్రిగా మీరు మాట్లాడినందుకు జవాబుగా మేము చెప్పాల్సి వస్తుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆయన ముఖ్యమంత్రి కూడా కానప్పుడు 1998లో ఆజ్ తక్ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఓన్లీ మెట్రికులేటర్నే, నేను ఎక్కువ చదువుకోలేని చెప్పినాడు. పచ్చి అబద్ధం ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చేత పచ్చి అబద్ధాన్ని అవిడవిట్లో రాయించినటువంటి దుర్మార్గం రాజకీయ పార్టీ మీది. నీతి గురించి మాట్లాడతారా మీరు? నైతికత గురించి మాట్లాడతారా? ఎవరో మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి చేత అబద్ధాలు అనిపిస్తుంది. 2014 ఎన్నికల సభలో 2014లో ఆయన పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా ఆయన నేను ఎన్నుకొని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి ఉన్నప్పుడు మోడీ గారు మాట్లాడిన విషయాలు ఏంటి? యూపీఏ ప్రభుత్వము రాష్ట్రాల అధికారాలను బేఖాతరు చేస్తుంది, పట్టించుకుంటలేదు, ఫెడరల్ స్ఫూర్తి లేదు, రాజ్యాంగ స్ఫూర్తి లేదు, కాబట్టి ముఖ్యమంత్రుల టీంకి నేను నా సారథ్యం వహిస్తున్నా, ఇప్పుడు రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి ఇలా ఫెడరల్ స్ఫూర్తి దేవుడు దేశంలో ఏకవ్యక్తి పాలన ఒక నియంత్రణగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యానికి అపవాదం తీసుకొచ్చినారు, ఇలా అపహాస్యమైంది. ప్రపంచ పటంలో ఇలా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు కావట్లేదు అనేటువంటి అపవాదును ఈ దేశం మోస్తా ఉంది. అలా ఎవరు కారణం దీనికి? మీరు కాదా? ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు? తెల్లారితే బతుముక్తి అబద్ధాలే. మాట ఇస్తారు, నోరు తప్పుతారు, మాట తప్పుతారు, నగదనే తెస్తామండి. ఓ ఇక జనాన్ని ఎగబాకిచ్చి రేపు కాదు ఎల్లుండి అకౌంట్లో పడతాయన్నట్లు కోట్లాది మంది చేత అకౌంట్లు తెరిపిస్తుంది. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి మాట ఉంటుందా? ప్రధానమంత్రి నోటి నుంచే కదా 15 లక్షల రూపాయలు మీ ఖాతాలలో పడతాయని మాట్లాడింది. సిగ్గుందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ తరఫున మాట్లాడేటువంటి వాళ్లకు? మేము చెప్పినావా? ఓ రాజకీయ పార్టీ డిమాండ్ చేసిందా? పౌరులు డిమాండ్ చేసారా? అబద్ధపు వాగ్దానం చెప్పింది మీరు, అపహాస్యం పాలైంది మీరు. ఇలా మళ్ళీ నీతిమంతుల్లాగా మీ కాని ప్రభుత్వాలు ఉన్న కాడ, విపక్ష ప్రభుత్వాలు ఉన్న కాడ నోటికొచ్చినట్టు నిధులు వేస్తారా? మీ కంటే పెద్ద మ్యాండేట్తో గెలిచినటువంటి రాష్ట్రం ఇది, ప్రజల ఎమోషన్స్ తాడుకుంటారా మీరు? ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో 2014 చూడండి, 2019 చూడండి. నేను ఇటీవల ఢిల్లీలో ఓట్ల పంచాయతీ వచ్చినప్పుడు అందులో మేనిఫెస్టోలో ఉండేటువంటి అంశాలన్నీ చదివి వినిపించిన మీడియా మిత్రుల సమక్షంలో. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తాం, ఆదాయం రెట్టింపు కాలేదు, ఖర్చు రెట్టింపు ఎన్ఆర్ఐ చేసిన వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వ్యవసాయ రంగంలో యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసినా సిఫార్సులు వచ్చినా అమలు చేయలేదు. రేపు నేను చేస్తా అని ప్రగల్భాలు పలికినాడు, అమలు చేయలే. 60 ఏళ్ళు దాటినటువంటి వ్యవసాయ రైతులకు అందరికీ నెలవారీ పెన్షన్ ఇస్తానని ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది, 2014 2019 ఎన్నికల మేనిఫెస్టోలో తీసి చూడండి మీరు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు అమలు చేయకపోగా దానికి భిన్నంగా ఇలా రాష్ట్రాల మీద మాట్లాడతారు.
తెల్లారితే పొద్దుముక్తే సంస్కారం అనేటువంటి పదానికి అర్థం కూడా తెలియనటువంటి ఆయన మీ ఊరు ఆయన ఉన్నాడు అని ఏకవచనంతోనే ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. అట్లా మాట్లాడడమే రాజకీయ అర్హత అనుకుంటాడు ఆయన. అట్లా మాట్లాడడానికే ప్రజలు ఆయన గెలిపించారు అనుకుంటాడు. ఏం దురదృష్టం అండి ఇది ప్రజలది, నిజామాబాద్ ప్రజలది. మోడీ గారేమో మేనిఫెస్టోలో పెట్టి గుట్ట దాఖలు చేసేసి అమలు చేయడు, ఈయననేమో బాండ్ రాసిస్తాడు. ఇక మీకు తెలిసిందే అనుభవం అంతా మీదే. బాండ్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేసి, మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసి ఇచ్చేది మీ అగ్రనాయకులు అయితే, కింది స్థాయిలో మీరు బాండ్లు రాసిచ్చి మోసం చేస్తారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా? ఇంతకంటే దిగజారుడు నాయకత్వం ఉంటుందా? మేము అంశాల వారిగా ఇలా ఒక్కొక్కటి ప్రశ్నిస్తున్నాం. దమ్ముంటే దానికి జవాబు చెప్పాలి. అది మర్చిపోయి మళ్ళీ సంస్కారాన్ని మర్చిపోయి ఇష్టం ఉన్నట్లు మళ్ళీ నోరుంది కదని మాట్లాడితే అప్పుడు ప్రజలు నోరు అనుకోరు. దాన్ని నోరు నా జాగాల వేరే ఉంది వీళ్ళకి శరీరంలో అనుకుంటారు. ఇది వాళ్ళకు ఉండేటువంటి. ఇదే పాలమూరులో 2014 ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చి ఎన్నికల సభలో మాట్లాడిపోతాడు. నడ్డాని గుర్తు చేస్తున్న సిగ్గుంటే, నీతి ఉంటే, చీము నేతలు ఉంటే, నిన్న పాలమూరులో నిద్ర మాట్లాడించారు కదా బీజేపీ నేతలు, రాష్ట్ర నేతలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేపు మేము వచ్చినాక చేపడతామని ప్రధానమంత్రి చెప్పిండు. జాతీయవాదం అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి ఆయన మామూలుగా చెప్పిండు, పాలమూరు సభలో చెప్పిండు. ఒక్క అనుమతి ఇవ్వడానికి కూడా వాళ్ళు మనసొప్పుకోదు. కృష్ణానదిలో నీటి వాట ఆంధ్రకు తెలంగాణకు తేల్చే విషయం 3 నెలల్లో 4 నెలల్లో తేల్చేది, 8 ఏళ్ళు అవుతుంది అలా తేల్చడానికి చేత కాదు మీకు. మీ అంత అసమర్థ పాలకులు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటిదాకా ఎవరు లేరు. నీళ్లను ఏర్పడ్డ 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి నీళ్లు, ఆ నీళ్ల కోసమే మేము ఏర్పడ్డాం. మా నీళ్లను మాకు పంచేయమంటే కేంద్ర ప్రభుత్వంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉండి అలాంటి నీళ్లు పంచడానికే చేత కానీ సిగ్గు లేనటువంటిది కేంద్ర ప్రభుత్వం. మీరు వచ్చి అలా పాలమూరు గడ్డ మీద నిలబడి ఒకనాడు బీడున్నటువంటి నేలల మీద ఇలా 12-13 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు కేసీఆర్ నాయకత్వంలో. మీరు అలా మాట్లాడేది నవ్వుకుంటున్నారు ప్రజలు. కవులు కవిత్వం రాసినారు, కవులు కవిత్వం రాసినారు. ఇప్పుడు నేను వస్తున్న ప్రెస్ మీట్ కంటే ఒక మిత్రుడు పంపించినాడు. అంటే వీళ్ళు చేసేటువంటి పాదయాత్రలకు సంబంధించి ఏముంటుంది అని చెప్పడానికి, అంటే ఇది ప్రజల ఒక భావనగా ఉదాహరణ కోసం మీ ముందు ప్రస్తావించదలసిన చదవాలి. వాట్సాప్లో వచ్చింది ఇప్పుడే మీ పాదయాత్రల ద్వారా ఒక మిత్రుడు రాసిన కోట్లాని మా జిల్లాకు సంబంధించినటువంటి కవి మిత్రుడు చదువు. చేదు ఫలం రాదు జయం, నడవండి నడవండి వడివడిగా నడవండి, దారెంట గలగల పారే పంట కాలువల గుసగుసలుతూ నడవండి, ఉల్లాసంగా నడవండి, మండు వేసవిలో కింద మీద కాలుతున్నా జడవక నడవండి, నడి వేసవిలో నిండు కుండల్లా తొణికిసలాడే జలాశయాలను చూస్తూ విస్తుపోతూ నడవండి, ముక్కేడు నీటికి విలవిలలాడిన ఎడారి దృశ్యం స్మరిస్తూ నడవండి, కరువు పాలమూరు నేల మీది ఆకుపచ్చని అందాలను తనివి అడుగడుగున ఆస్వాదిస్తూ నడవండి, కలవండి కలవండి మీ నెరుగని జన సందోహాలను కలవండి, వలసలు ఆగినై ఆగిన వైనాలను అప్పురపరుస్తూ చెప్పే కథలను కథలు కథలుగా వింటూ కదలండి, పల్లె పల్లెన ఆనాడు మలిచిన పల్లెరుగాయల జాడలు కంటూ నడవండి, ఊరూరా ఊరేగే ఉల్లాసాలకు ఊతం ఎవరో నిర్ధారిస్తూ ఊహలు చేస్తూ నడవండి, మనిషిని మనిషిని విడదీసే మాయమాటలు విడిచి నడవడం, వైవిధ్యం విస్మరించే యాత్రలకు అంధత్వం వెంటాడుట కనిపెడుతూ నిజానిజాలు గమనిస్తూ నడవండి, రామజపం నాన్న తపం మరిచి జనాకాంక్షలు తెలుసుకునేందుకు నడవండి, వాస్తవాలు విడిచి నడిచే పాదయాత్రలు ఏవైనా ఎన్నైనా చేదు ఫలం రాదు జయం. ఈ ప్రజలు ఈ పాదయాత్రల మీద స్పందిస్తున్నటువంటి తీరది. ఇక ఆయన చెప్తాడు నడ్డ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అంట, ఇక మరి ఆయనకున్న పరిజ్ఞాన లోతు ఎంతో తెలియదు, ఆయనకున్న భాషా జ్ఞానం ఎంతలో తెలియదు, ఆయన ఉచ్చారణ జ్ఞానం ఎంతలో తెలియదు, కానీ
ఇక ఆయన చూసి తండోపతండాలు జనాలు వచ్చినారు, చాలా గొప్పగా విజయవంతమైంది చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలు నవాళ్ళు ఏడవాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ దుస్థితి చూసి. అందుకే ఏనాటికైనా వీళ్ళు తోడు పెళ్లి కొడుకు మాత్రమే వాళ్ళదని చెప్పింది. అందుకోసమే జ్వరసేన కావాలి కాడ పిట్టలు నిలబడ్డానికే కాలి డబ్బాలో రాలేసి గలగల రాలిస్తే శబ్దం వస్తుంది, పిట్టలు వెళ్ళిపోతాయి. అదే వీళ్ళ పాత్ర తప్ప ఒక్కరోజైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉండే వనరుల మీద, ఈ వనరుల సద్వినియోగం మీద, తద్వారా జరిగే ప్రజల్లో వచ్చేటువంటి ఆర్థిక మార్పు, ఉపాధి మార్పు మీద, అభివృద్ధి మార్పు మీద ఒక్కనాడైనా వీళ్ళు చర్చ చేసినా అండి? ఒక్కనాడైనా చర్చ జరుగుతుందా? ఒక్క సభలోనన్నా మాట్లాడతారా? పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళ మంత్రులు ఎప్పుడన్నా ఈ ప్రస్తావన చేస్తారా? అన్నీ విడదీసే మాటలు, మనుషుల మధ్య దూరం పెంచే మాటలు, అనాగరికమైనటువంటి మాటలు, అరాచకపరమైన మాటలే తప్ప నాగరికమైనటువంటి పరిపాలనను మనం చూడలేకపోతున్నాం. సిగ్గనిపిస్తుంది ప్రజాస్వామ్యంలో భారతదేశంలో వాళ్ళు వీళ్ళు అనుసరించే విధానాలు. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూనే ఉన్నది, సరైన సమయంలో సరైన జవాబు చెప్పక తప్పదు.